అది ఒంగోలు విషయం వస్తే నేను అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశాను ఒకటే వదలగొడతా ఉంటాడు. మరి అభివృద్ధి చేశాను అన్నప్పుడు నిర్దిష్టమైనది ఒక చెప్పమని రోడ్డు మీద రోడ్డు లేట్లు తప్ప మరి రంగులు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఫండ్స్ తోటి రంగులు వేశారు రోడ్డు మీద రోడ్డు వేశారు ఒంగోలు టౌన్లో అంతకంటే ఏం చేశారు ఒకటి చెప్పమని రోడ్డు మీద రోడ్డు తప్ప ఏం చేశారు మీరు చెప్పాలి. మేము లిమ్స్ కాలేజ్ తీసుకొచ్చాం మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది హాస్పిటల్ పెట్టాం మరి ఈరోజు మంచినీటి పథకానికి 350 కోట్లు మరి శాంక్షన్ చేసి మరి ఇక 10-15 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టి హౌస్ సైజ్తో పాటు ప్రోగ్రాం పెట్టి మరి అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాము. ఈ నిర్దిష్టమైన కార్యక్రమాలు ఒంగోలు ఉంచి చేయడానికి కట్టించాం. మరి ఏం చేసాం మరి మల్లవరం నుంచి మంచినీటికి సంబంధించి రూరల్ అన్నింటి కూడా ఓవర్ ట్యాంక్స్ పెట్టి మల్లవరం నుంచి డైరెక్ట్గా నీళ్లు మంచినీళ్ళు తెచ్చే కార్యక్రమం చేపట్టాం. వాళ్ళు ఒకటి పెట్టారు అమృత్ పథకంలో 121 కోట్లు టీడీపీ టైంలో అక్కడ మల్లవరం నుంచి ఇక్కడికి నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని చేపడితే దాంట్లో ఎక్కడైనా అండి 121 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చిన ఫండ్స్తో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో చేయాలి కానీ కార్పొరేషన్ 70 కోట్లు కట్టాలంట. ఒక 120 కోట్లలో ఉన్నటువంటి పథకానికి 70 కోట్లు మా కార్పొరేషన్కి డబ్బులు కట్టాల్సి వచ్చింది. అంటే కార్పొరేషన్ 70 కోట్లు కడితే రేపు రోడ్లు ఎవరేస్తారు ఇవన్నీ ఏం చేస్తారు? వాళ్ళు కార్పొరేషన్ డబ్బులు కట్టకుండా బయటకు వెళ్ళిపోయారు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి స్టార్ట్ చేసి ఆ డబ్బులు డ్రా చేసుకొని ఆ డబ్బులతోటి 15% తీసుకొని కార్పొరేషన్ డబ్బులు రూపాయి కూడా కట్టకుండా వాళ్ళు పక్కకు పోయి ఇంకా పూజ చేయాలని మాట్లాడతారు. 70 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద లోన్ తీసుకొని మళ్ళీ ఈరోజు డబ్బులు కట్టాము 70 కోట్లు. వాళ్ళు మాట్లాడతారు 120 కోట్లు మేము తెచ్చామని. ఒక్క రూపాయి కార్పొరేషన్ నుంచి ఇచ్చారు వాళ్ళు, మనం వచ్చిన తర్వాత ఇచ్చాము 70 కోట్ల రూపాయలు. వాళ్ళు చేసినట్టు అవుతుంది పథకం. 70 కోట్లు ఈరోజు భారం కార్పొరేషన్ మీద పడింది. అంటే ప్రతి నెలకి 75 లక్షల దాకా ఎంత అనుకుంటామేమ్మా, ప్రతి నెల 5 లక్షలు దానికి వడ్డీ రూపాయలు మనం కడతా ఉన్నాం. అదే ఈరోజు 350 కోట్లు తీసుకొచ్చాం అదే పథకం కింద. మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాకా డబ్బులు కట్టిస్తున్నాం. కార్పొరేషన్కి 350 కోట్లు భారం పడకుండా తీసుకొచ్చాం. మరి నిర్దిష్ట పని అది చేయాలి కానీ కార్పొరేషన్ భారం పడించి పన్ను కాబట్టి ఏదైనా చేసినా ఒక పద్ధతిగా చేయాలి కానీ రోడ్డు మీద చేసి నేను అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశాను ఏది అభివృద్ధి చేసే పర్సంటేజ్ రన్ చేసే అభివృద్ధి పర్సంటేజ్ తీసుకొని చేసేదానిక ఇది కాదు కదా అభివృద్ధి. ఇంకా నిర్దిష్టమైన ఒకటి ఒకటి చేసామని చెప్పనండి.